truth will break your chains. We have the key. Open your eyes and see. We are the ones who know the answers, and they ain't never gonna hold us back. ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాము చెప్పాను కదా మొన్న నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా లేట్ నైట్లో సో అప్పుడు చెప్పాను కదా అరసవెల్లి వెళ్తున్నామని చెప్పి సో అక్కడికి ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్తున్నామండి మేమైతే మామూలుగా యాక్చువల్గా ఏమనుకున్నామంటే 2 గంటలకు అట్లా బయలుదేరి వెళ్తే సూర్యకిరణాలు వచ్చి కోనేరు దగ్గర పడతాయి చాలా బాగుంటుంది చూడటానికి అని అనుకున్నాం బట్ నైట్ గగన్ పడుకునేసరికి దాదాపు 1 గంట అయిపోయింది ఇంకా మేము లేచేది ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు అని చెప్పి చాలా లేట్ అయిపోయింది అసలు పొద్దున మెలుకునే రాలేదన్నమాట అసలుకి లేస్తున్నా కూడా బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అంటే నైట్ కనుక లేట్ అయిందంటే ఇంకా చచ్చామండి ఇంకా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అందుకే ఇప్పుడు మేము బయలుదేరుతున్నేటప్పటికి కూడా 11 o'clock అలా అయిపోయిందండి మార్నింగ్ మామూలుగా అయితే 9:30 ఆ టైంలో నిద్ర లేచాము ఇంకా 11 o'clock అలా అయిపోయింది మేము రెడీ అయిపోయి బయలుదేరేసరికి ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఒక సింపుల్ లాంగ్ టాప్ ఒకటి వేసుకున్నాను ఇంకా గగన్కి సంబంధించిన బట్టలు డైపర్స్ అవన్నీ తీసుకొని ఇంక ఇక్కడ కారు కూడా ఎక్కేసి బయలుదేరిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదా సో నేను ఇంకా మధ్యలో ఎక్కడైతే షూట్ తీలేదండి వీడియో కొంచెం లెంత్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా చాలామంది కూడా అడుగుతున్నారు నన్ను మీరు ఎందుకు వెళ్ళిన వెంటనే తీసేయచ్చు కదా మధ్యలో ఎందుకండి అది కాక వచ్చేసి చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తొందరగా పెట్టేయండి వ్లాగ్ని మేము చూడాలనుకుంటున్నామని చెప్పి ఇంకా చాలామంది అడుగుతున్నారు అనమాట ఇంక నేనైతే మధ్యలో ఎక్కడ టైం అయితే వేస్ట్ చేయలేదండి చాలా చిన్న వ్లాగ్ చెప్పాలంటే ఇది కూడా జస్ట్ ఒక 14 మినిట్స్ అలానే ఉంది అరసవెల్లి వచ్చేసి శ్రీకాకుళంలో ఉంటుందండి ఒక ఊరు అనమాట శ్రీకాకుళంలో ఒక ఊరు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది శ్రీకాకుళం అనమాట శ్రీకాకుళం వచ్చేసాం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి శ్రీకాకుళం రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అంతా ఊర్లన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ కొంచెం నాకు అయితే వైజాగ్ మీద బాగా వేడి అనిపించేసింది ఎండ కూడా చాలా ఎక్కువగా అనిపించేసింది సో ఇది శ్రీకాకుళం లోపలికి వచ్చేసి మేము అరసవెల్లి వెళ్తున్నాం అరసవెల్లి వెళ్ళిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను అక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అది మొత్తం కూడా చూపిస్తాను చాలా ఫేమస్ టెంపుల్ అండి అంటే చాలామంది కూడా ఇక్కడికి వస్తారనమాట ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని అలా వెళ్తారు చాలా అంటే మనకి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి అంటారనమాట సో ఇంక ఇక్కడ మేము ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ టెంపుల్ చూపిస్తున్నాను మీకు ఇటు ఆర్చ్ ఉంది కదా ఇటు లోపలికి వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుందండి ఇక్కడ మనకి పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి
కార్ పార్కింగ్ రోడ్డు మీద అనమాట, ఇంకెక్కడో కాదు. చూడండి, సండే రోజు బాగా ఫేమస్ అనమాట. ఈ టెంపుల్ దగ్గరికి సండే రోజు బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. ఇంకా అదిగాక వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రష్ అనిపిస్తుంది. ఎక్కువగా సండే రోజు వస్తారు, మిగిలిన టైంలో వెళ్తే పెద్దగా ఎవరు ఉండరు అని చాలామంది కూడా అన్నారు. ఎక్కువగా భవానీమాల వేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నేను చూసిందంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువగా కార్లే కనిపిస్తున్నాయి. సో మేము ఎక్కడ కారు పెట్టాలి, ఎండ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కారు మధ్యలో మాడిపోయిద్దని ఒక ఫీలింగు. సో ఎక్కడైనా చెట్టు చూసుకోవాలి అని చెప్పి మా వారు ఇంకా వెతుకుతున్నారు, ఎక్కడో చోట పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అబ్బా అని చెప్పి అలా వెతుకుతున్నారు అన్నమాట. సో ఇంకెలాగలాగా కార్ అనేది పార్క్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా ఆర్చ్, ఇందాక నేను మీకు ఆర్చ్ చూపించాను కదా, ఆ ఆర్చ్లో నుంచి ఇట్లా నేను లోపలికి వచ్చేస్తున్నాను. సో ఇలా లోపలికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. అదైతే నేను క్లిప్ అయితే తీయలేదు, కానీ కొంచెం హడావుడిగా వెళ్తున్నాం, ఎండ కొంచెం పైన ఎక్కువగా ఉంది కదా. అక్క, మీరు శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్ శ్రవంతి గారు కదా అని చెప్పి వచ్చి తను మాట్లాడింది. కాసేపు అట్లా జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాము. ఇంకా తను వెళ్ళిపోయింది, వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడే అన్నమాట. సో తను పాపం నా గురించి వెయిట్ చేస్తున్నాం. మరేమో, నేను వచ్చిన వెంటనే నా దగ్గరికి వచ్చేసింది, ఆ ఆర్చిలో నుంచి బయటకు వచ్చేసాను, తను వెంటనే నా దగ్గరికి వచ్చేసి మాట్లాడేసింది అనమాట. సరే అమ్మా ఇంకా వెళ్తాను, లేట్ అయింది కదా, గగన్ చాలా లేట్ చేసేసాడు మమ్మల్ని అక్కడ ఊర్లో అని చెప్పి. సో తనతో కాసేపు అట్లా మాట్లాడాను. చిన్నపిల్లే, అంత పెద్ద అమ్మాయి లాగా నాకేమనిపించలేదండి. ఆ పాప చాలా బాగా మాట్లాడింది. ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం. మనకి లోపలికి వెళ్తుంటే అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి జనరల్గా మామూలుగా మనం దాహం అనేది తీర్చుకోవడానికి సోడా అమ్ముతూ ఉంటారు. తర్వాత ఇంకా బొమ్మలని, బెలూన్స్ అని సంథింగ్. అదికాక వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి, ఖర్జూరం, నెక్స్ట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మేము ఇంక ఇక్కడ వచ్చేసి ఒకటి కొబ్బరికాయ, తర్వాత వచ్చేసి దేవుడికి కళ్ళు అని చెప్పి కళ్ళు సమర్పిస్తారనమాట. అంటే ఆరోగ్యం రావడానికి కళ్ళు అనేది సమర్పిస్తారు సూర్యదేవుడికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇంకా అవి కూడా కొన్ని తీసుకున్నాము, 2 తీసుకున్నాము. ఇంకా ఒక కొబ్బరికాయ సెట్ ఒకటి తీసుకొని ఇంకా అట్లా మేము బయలుదేరామండి. ఇంకా సెట్ ఒకటి వచ్చేసి మనకి ఒక 40 రూపీస్ అలా ఉంటుంది. ఈ కళ్ళు ఇవన్నీ అయితే ఒక 20 రూపీస్ ఉంటుంది అనమాట. అంతే, పెద్దగా ఏమీ ప్రైజ్ ఉండదు. దేవుడికి ఆ మాత్రం ఇచ్చుకోలేమా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అన్నీ ఎంత చెప్తే ఇంకా వాటిలో మళ్ళీ మనం బార్గెన్ చేయడానికి ఏం లేదు. ఇంకా అలా తీసుకొని ఇంక ఇలా బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇత్తడి ఐటమ్స్, నెక్స్ట్ ఇంకా రాగి ఐటమ్స్, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి ఇటు సైడ్ మనకు కొంచెం కాశీ దారాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే మనకి ఎంట్రన్స్లో వచ్చేసి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లోపలికి వచ్చేటప్పుడు అయితే మనకి ఇలా ఉంటుంది. వీలైనంత వరకు మొత్తం కూడా షూట్ చేశానని అనుకుంటున్నాను, బట్ కొంతమంది లోపల ఫోన్ అనేది పట్టుకొని వెళ్ళనివ్వలేదు. వీలైనంత వరకు అయితే షూట్ చేశానండి. చాలా వరకు చిన్నపిల్లలను అయితే పంపించట్లేదు అన్నమాట. అస్సలకి మాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇదే. ఇక్కడ వచ్చేసి టెంపుల్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి టెంపుల్ అండి. మనకి సూర్యదేవ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ వచ్చేసి ఎలా ఉంది. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. నేను బయట నుంచి జస్ట్ ఊరికి అలా తీసాను అనమాట. ఇంక కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం, పండిత్ కిషోర్ శర్మ గారు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే, ప్రాబ్లమ్స్ అంటే బిజినెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇంట్లో మీకు ఏమైనా మనశ్శాంతి లేకుండా ఉండడం, పెళ్ళిళ్ళకి సంబంధించిన సమస్యలు, సంతానానికి సంబంధించిన సమస్యలు, ఏమన్నా కనుక మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా, మీరు అసలుకి హ్యాపీనెస్ లేకుండా ఉన్నట్లయితే, ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి. ఒకసారి మీరు పండిత్ కిషోర్ శర్మ గారితో మాట్లాడండి, మీకు ఒక మంచి పరిష్కారం అనేది తెలియజేస్తారనమాట. ఇంకా వచ్చేసి వశీకరణ లో పెద్ద స్పెషలిస్ట్ అండి ఈయన. మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినట్లయితే మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ప్రసాదం దగ్గర కూర్చొని ఉన్నానండి. ఇంకా నేనైతే దర్శనానికి వెళ్ళలేదన్నమాట. మా వారు వెళ్ళారు దర్శనానికి, నేనైతే ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే గగన్ దగ్గర ఎవరొకళ్ళు ఉండాలి కాబట్టి ఇంకా నేను వెళ్ళొచ్చేస్తాను. అసలు ఫస్ట్ ఎలా ఉందో ఏంటో తెలుస్తుంది. తర్వాత నువ్వు వెళ్దువు, గగన్ దగ్గర నేను ఉంటానని చెప్పి ఇంకా ఆయన చెప్పారు. ఇంకా ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక ఇంక ఇక్కడ ప్రసాదాల దగ్గర బాగా ఎక్కువగా వింగ్ లాగా స్పేస్ ఉంది. ఇంక అందుకే ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక బాబుకి అన్నప్రాసనం చేస్తున్నారు, మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా చేసుకున్నారండి, నాకు చాలా బాగా నచ్చింది. దేవుడి సన్నిధిలో నిజంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. అందరినీ పిలుచుకొని చేసుకున్నా, ఇలా చేసుకున్నా కానీ ఆ ప్రశాంతత అనేది బాగుంటుంది. నేను బాబు అనుకున్న ఫస్ట్ చూసి మీలానే పాప అంట. అంటే డ్రెస్ కొంచెం బాబు డ్రెస్ లాగా వేసేసరికి నేనైతే బాబు అనే అనుకున్నానండి, బట్ పాప.
ఇక్కడ చూడండి ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టారనమాట, ఫ్రూట్స్ పట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెన్ పట్టుకుంది. ఇక్కడ మీరు చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా బాగా నచ్చింది, పాప చాలా క్యూట్గా ఉందండి. నిజంగా చిన్నపిల్లలు ఎలా ఉన్నా కానీ చాలా బాగుంటారు కదా. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ వెనకమాల కూర్చోబెట్టారనమాట, ఇంకా ఇంకేది పట్టుకుంటుందో నెక్స్ట్ అని చెప్పి. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకేది పట్టుకుంటుందో చూద్దాం మనం. పిల్లలకి నిజంగా సాక్స్లు గ్లౌజులు ఇవన్నీ వేస్తే భలే ఉంటారు కదా. చిన్నప్పుడు పెద్దగా గిట్టు వాళ్ళు ఉంచుకోరులేండి, చిన్నప్పుడు మాత్రం అవి వేస్తే ఎలా ఎలా వేసేమో అలానే ఉంటాయి. బట్ చాలా ముద్దుగా అనిపిస్తూ ఉంటారు. వాడు చూడండి, బాబునే వస్తుంది నాకు, పాప చూడండి అలానే చూస్తుంది. మళ్ళీ దోగాడతా వచ్చేస్తుంది. ఈసారి ఏం పట్టుకుంటుందో చూడండి మీరు. వాళ్ళ నాన్న కూడా అటు సైడ్ వచ్చేసి వీడియో అనేది తీస్తున్నారు ఆ పాప కోసం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏం పట్టుకుంటుందో, ఫ్రూట్స్ పట్టుకుంటుంది. ఫ్రూట్స్ బాగా కనిపించినట్టున్నాయి, సో అందుకే ఫ్రూట్స్ పట్టుకునే చాలా బాగా జరుపుకున్నారు అన్నప్రాసనం. నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను వచ్చేసి, ఆయన వచ్చేసారనమాట, ఆయన దర్శనం చేసుకుని వచ్చారు. ఇంక ఇక్కడ నేను వెళ్తున్నాను దర్శనానికి. జనాలు అయితే ఉన్నారు కానీ, బట్ సండే రోజు రష్గా ఉంటుంది కదా. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలండి. ఆధార్ కార్డు కనుక లేకుండా ఉన్నట్లయితే లోపలికి అసలు పంపించట్లేదు. పిల్లల్ని కూడా లోపలికి అసలు పంపించట్లేదు అనమాట. గగన్ అక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ మేము వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాము. సో మీలో ఎవరన్నా అరసి వెళ్ళి రావాలి అనుకుంటే పిల్లల్ని ఎవరో ఒకళ్ళ దగ్గర వదిలిపెట్టి వస్తే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతారు. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు నెంబర్ ఉండాలన్నమాట. మనకి ఫోన్లో ఫోటో చూపించినా కూడా పర్వాలేదండి. అలా అయినా లోపలికి పంపిస్తున్నారు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ అండి. మనకి లోపలికి వచ్చాక టెంపుల్ ఇలా ఉంటుంది, చాలా బాగుంది. అంటే ఒకసారి చూస్తే అది మొత్తం కూడా నాకు చాలా బాగా అనిపించింది. సినిమాల్లో టెంపుల్స్ చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలా అనిపించేసింది అనమాట. నెక్స్ట్ నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను తీసానమాట వీడియో, బయట టెంపుల్ ఎలా ఉంది అని చెప్పి. లోపలికి ఫోన్లు అలౌ చేశారు కానీ దేవుడి దగ్గర మనము తీయకూడదు, అస్సలకి కెమెరా అనేది పెట్టి తీయకూడదండి. నేను అందుకే ఇంక అక్కడ అస్సలు తీయలేదు. జస్ట్ లోపల గుడి ఎలా ఉంది ఏంటి అని చెప్పి తీసేటప్పుడే మేడం స్విచ్ ఆఫ్ చేసేయండి అని చెప్పారనమాట. ఇంకా అది ఇంక ఇక్కడ నేను వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరి ఇంకొచ్చేస్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్ని, వాళ్ళిద్దరు కారు దగ్గర ఉన్నారు. ఇంక ఇక్కడ నేను ఒక్కదాన్ని నడుచుకొని వెళ్ళిపోతున్నాను. ఫుల్ చెమట అండి. ఇంకా తర్వాత వచ్చేసి అస్సలకి మాస్క్ పెట్టుకున్నాను, బట్ మాస్క్ పెట్టుకున్నా కానీ అసలు ఊపిరి ఆడట్లేదు అనమాట, నాకు ఆయాసం వచ్చేస్తుంది. సో అంత చెమట ఎక్కువగా అనిపించేసింది. అందుకే మాస్క్ తీసుకొని నిదానంగా బయలుదేరి వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఫైనల్గా వచ్చేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి. అంటే రిటర్న్ అయిపోయేసరికి కూడా టైం ఎంత అయిందంటే 2:35 అయిపోయింది. అంటే రిటర్న్ మేము బయలుదేరినప్పుడు అప్పుడైతే కొంచెం ఎండ చాలా ఎక్కువగానే ఉందండి. మేమైతే అక్కడేం తిన్నా, పులిహోర వచ్చేసి 10 రూపీస్ అనమాట, లడ్డు వచ్చేసి 15 రూపీస్ ప్రసాదం. లడ్డూలు అయితే ప్రస్తుతం అవైలబుల్గా లేవంట, సో అందుకే పులిహోర ప్యాకెట్స్ అయితే ఒక 5 తీసుకున్నాము. ఇంటి దగ్గర ఎవరికైనా ఇద్దాము, నెక్స్ట్ ఇంకా మేము కూడా తినేసేయచ్చు అని చెప్పి. నేనైతే దర్శనం చేసుకోముందే ప్రసాదం తినేసాను అనమాట. ఇంకేటో అక్కడ ఖాళీగా కూర్చున్నావు, మళ్ళీ ఖాళీగా కూర్చుంటే ఆకలేసేస్తూ ఉంటుంది కదా, గగన్కి కూడా పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి. సో అక్కడ మేమైతే అది తినేసామండి ప్రసాదం. ఇంక ఇలా బయలుదేరిపోయి వచ్చేసినాము. వైజాగ్ వచ్చేసరికి అయితే 4:00 అయిపోయింది, దాదాపు ఒక గంట. వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు చాలా తొందరగా వచ్చేసాం అనుకున్నా, గంటన్నరలో వచ్చేసామండి వైజాగ్ అయితే. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చాలామంది అడుగుతున్నారు కదా మీ ఇంటికి రూట్ ఎలాగా అని చెప్పి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో మాది వచ్చేసి ఎండాడ అండి. ఎండాడ వచ్చేసి కొంచెం హైవే నుంచి రోడ్డు కిందకు ఉంటుంది అనమాట. పోలమాంబ టెంపుల్ లోపలికి వచ్చేస్తే మా అపార్ట్మెంట్ వచ్చేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా ఉంటుంది. చాలామందికి కొంచెం ఎక్కడ ఏంటి అని చెప్పి ఒక డౌట్ అనేది ఉండిపోయింది కదా, సో అందుకే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో గాయస్ ఇంక ఇక్కడితో వీడియో అనేది స్టాప్ చేసేస్తున్నాను. అరసవెల్లి ప్రయాణం అయితే ఇలా జరిగిందండి, చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం, మనస్ఫూర్తిగా చేసుకున్నాము. ఇంకా ఇంటికి కూడా వచ్చేసామండి. చాలామంది అక్క సేఫ్గా వచ్చారా, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి, టేక్.